నమస్తే అండి టెక్కి స్వాగతం ఈ రోజున తీసుకున్న టాపిక్ వచ్చే వారికి జావా కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేద్దామండి దానికన్నా ముందు మీకు కొత్త యూజర్ అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడంలో ఇన్ఫర్మేషన్ అంత పస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర రావటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ జావా కోడింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఒక టాపిక్తో ఈ టాపిక్తో మంచి వెబ్సైట్తోనేది రావడం జరిగింది సో ఆ వెబ్సైట్లో మనకి జావా కోడింగ్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం సో అండ్ తీసుకొచ్చిన వెబ్సైట్ రా చాలా జనరల్ వెబ్సైట్ దానికి రేటింగ్ మీకు చూపిస్తాను అది కాకుండా మీరు ఒకసారి ఆ వెబ్సైట్లోకి మనం సైన్ అప్ అయినాకనే మనకి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ థర్టీ ఫైవ్ మిలియన్ స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆ వెబ్సైట్లో సైన్ అప్ కావడం జరిగింది అది కాకుండా మనకు ప్రతి ఒక్క వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది రేటింగ్ ఎలా ఉంది అందులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి పేమెంట్ వీడియోస్లో ఉన్నాయి అవన్నీ ఎలా చూడాలి ఏంటిది అని చెప్పేసి క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేవారికి మీకు ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లోకి విజిట్ చేశాక మనం తీసుకున్న టాపిక్ గురించే కాదు ఇంకా మీకు చాలా టాపిక్ గురించి చాలా వెబ్సైట్స్ సారీ చాలా వీడియోస్ ఉన్నాయి మీకు మీకు ఏ వీడియో అయినా మ్యాచ్ అయ్యేది వీడియోస్ అన్నో వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది కాకుండా మంచి ప్రైజ్ వచ్చేవరకైతే చాలా చీప్ ప్రైజ్ అని చెప్పేసి అయితే క్లియర్ చెప్పచ్చు సో ఒక్కసారి అయితే వాళ్ళ అయితే మనం సైన్ అప్ అయిపోయి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి అయితే క్లారిటీగా చూద్దాం సో అప్పుడు మనకైతే ఒక ఒపీనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ వెబ్సైట్ అనేది ఎంత జెన్యుటీ వెబ్సైట్ అనేది అండ్ వాళ్ళు చెప్పేది అయితే మా వెబ్సైట్ అనేది యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఒక్కసారి అయితే వాళ్ళ వెబ్సైట్ ఏంటిది అనేది క్లారిటీగా మనం చూద్దామండి సో ఒకసారి అయితే మీ సెల్ ఫోన్లో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్లో క్రోమ్ ఓపెన్ చేయండి సో క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ యుడ్మీ డాట్ కామ్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది ఏంటనేది ఇప్పుడు నేను క్లారిటీ చూపిస్తాను మీకు ఒకసారి సో ఫ్రెండ్స్ ఒకసారి మీ సెల్ ఫోన్లో యుడ్మీ అని చెప్పేసి ఓపెన్ చేయండి సో చూసారు కదా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఈ విధంగా కనబడుతుంది సో దాన్ని ఒకసారి క్లిక్ చేశాకనే వాళ్ళ హోమ్ పేజ్ అనేది మనం ఓపెన్ చేయటం జరుగుతుంది సో వాళ్ళ వెబ్సైట్లోకి మనం ఈ విధంగా రావటం జరుగుతుందండి చూసారు కదా సో ఒక్కసారి అయితే వాళ్ళ వెబ్సైట్లోకి మీకు స్టార్టింగే చెప్పాను వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోర్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సో ఆ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కోర్సెస్ ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే క్లియర్గా చూద్దామండి సో ఇక్కడ ఒక్కసారి చూడండి పైతాన్కి సంబంధించింది కానీ వెబ్ డెవలప్మెంట్ సా జాబా స్క్రిప్ట్ అని చెప్పేసి డేటా సైన్స్ అని చెప్పేసి ఇట్లా ఎక్సెల్కి సంబంధించింది కానీ పైతాన్ అని చెప్పేసి ఎక్సెల్ ఇట్లా ఎన్నో వీడియోస్ వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే అంటే మనం తీసుకున్న టాపిక్ గురించే కాదు ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఒక్కసారి అయితే మీరు వీళ్ళ వెబ్సైట్కి విజిట్ చేశాక మీరు ఒకసారి చూస్తే అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక ఒపీనియన్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే క్లారిటీ చెప్పొచ్చు సో దానికన్నా ముందు మనం వీళ్ళు తీసుకున్న టాపిక్ గురించి ముందు ఒక్కసారి అయితే రేటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లారిటీగా ఒకసారి చూద్దాం సో ప్లే ప్లేస్టోర్కి వచ్చేసి వాళ్ళ అఫీషియల్ యాప్ ఒకటి ఉందండి సో ఆ యాప్ ఓపెన్ చేసి మీకు క్లారిటీ చూపిస్తున్న రేటింగ్ ఎలా ఉందనేది ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ లెవెన్ ఎంబీ సైజ్ అండ్ టెన్ మిలియన్ స్టూడెంట్స్ యాప్లోంచి పవర్కి డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో మీకు రేటింగ్ కంటే మీకు ఒక ఒపీనియన్ అయితే వచ్చి ఉంటుంది రేటింగ్ అనేది అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ అండి ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ సో ఒక్కసారి అయితే వాళ్ళ వెబ్సైట్లోకి అయితే సైన్ అప్ అయిపోయి మనకి క్లారిటీగా ఇంకా ఇన్ఫర్మేషన్ చూద్దామండి సో ఫ్రెండ్స్ ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్కి అయితే మళ్ళీ ఒకసారి రావడం జరిగింది ఇక్కడ త్రీ డాషెస్ని క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ ఉన్నది సో సైన్ అప్ అనే ఆప్షన్ కనబడుతుంది మనం వెంటనే దాన్ని క్లిక్ చేసి అక్కడే ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఈ యొక్క మూడు చాలండి అండి మనం వాళ్ళ వెబ్సైట్లోకి సైన్ అప్ అయిపోతుంది సో నేను ఆల్రెడీ సైన్ అప్ కావడం జరిగింది నేను లాగిన్ అయ్యి నేను మీ దగ్గరకు వచ్చేసాను మళ్ళీ సో ఫ్రెండ్స్ వాళ్ళ వెబ్సైట్లోకి అయితే ఈ విధంగా సైన్ అప్ కావడం జరుగుతుంది సో కన్ఫర్మ్ చేసుకుందాం మరొకసారి లెఫ్ట్ సైడ్ త్రీ డ్యాషన్ క్లిక్ చేసి అక్కడ హై అభిషేక్ వెహికల్ అని ఎలా వచ్చింది అట్లా మీ పేరుతో ఇక్కడ రావడం జరుగుతాయి మనం ఇవాళ తీసుకున్న టాపిక్ గురించి ఒకసారి ఇక్కడ సర్చ్ చేస్తామండి జావా కోడింగ్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది సో చూసారు కదా సో దాన్ని నేను క్లిక్ చేసాకనే మనకి ఒక రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే జాబా కోడింగ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటిది అనేది ఎడ్మీ డాట్ కామ్లో మొత్తం సర్చ్ చేసి మనకి ఒక క్లారిటీ ఫిగర్ అనేది చెప్పడం జరుగుతుంది అండి చూసారు కదా టెన్ థౌసండ్ రిజల్ట్ అని చెప్పేసి క్లారిటీగా ఇక్కడ ఒక ఫిగర్ అయితే చూపడం జరుగుతుంది సో ఒక్కసారి పైకి రోల్ చేస్తే మనకి చూడండి ఇక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ రేటింగ్ ఎలా ఉంది ఏంటిది అని చెప్పేసి అండ్ ప్రైస్తో సహా మనకి క్లారిటీ ఇక్కడ చూపడం జరుగుతుంది చూడండి ఫస్ట్ వచ్చి జీరో రేటింగ్ ఉంది నెక్స్ట్ వచ్చి త్రీ పాయింట్ టూ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ టూ సో ఈ విధంగా రైటింగ్ అయితే మనకి అన్నీ కనపడుతాయండి సో ఒక వీడియో అయితే ఓపెన్ చేసి మనం ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయడం జరిగింది అండ్ మనకి పేమెంట్ గేట్ వే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒకసారి క్లారిటీ చూపిస్తాను సో పైన ఉన్న అయితే యాజ్ పర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్గా నా ఛానల్లో ప్లే చేసే అవకాశం లేదు సో నన్ను నేను స్కిప్ చేస్తున్నాను అండి ఇప్పటివరకి వన్ ఫార్టీ టూ స్టూడెంట్స్ ఈ యొక్క వీడియోని చూడటం జరిగింది రీసెంట్గా మనకి ఏప్రిల్ మంత్లో ట్వంటీ ట్వంటీ రోనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది యాక్చువల్ ప్రైస్ అయితే మనకి ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అండి నైంటీ టూ పర్సెంట్ ఆఫ్తో సెవెన్ హండ్రెడ్కి మనకి ఈ వీడియో మొత్తం రావడం జరుగుతుంది సో యాక్చువల్ జనరల్గా మనం ఇట్లాంటి వీడియోస్ కానీ బయట ఎక్కడ నేర్చుకోవాలనుకుంటే మనం మినిమం టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్తోనే మనకి ఛార్జ్ చేస్తున్నారు సో పేమెంట్ గేట్ వే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను బైనావ్ అని చెప్పేసి క్లిక్ చేసినానని సో పేమెంట్ గేట్ వే అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు క్లారిటీగా నేను చూపిస్తాను సో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ పేపాల్ ఈ ఒక మూడు ఆప్షన్స్తో మనం పేమెంట్ గేట్వే అనేది క్లియర్ చేసేయచ్చు సో మీకు ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను మనకి పేమెంట్ చేయకుండా వీడియోస్ కొన్ని ఉంటాయి ఫ్రీ వీడియోస్ అవి ఎట్లా చూడాలి ఏంటి అనేది క్లారిటీగా మీకు చూపిస్తాను అని సో ఇందాక మన టెన్ థౌసండ్ రిజల్ట్ అని చెప్పేసి చూపించాను కదా సో ఒక్కసారి ఆ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసాకనే మనకి రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి లెవెల్ లాంగ్వేజ్ ప్రైజ్ గురించి మూడిటి గురించి చాలు అండి మనం మాట్లాడుకోవాలనుకుంటే సో లెవెల్ గురించి వచ్చినప్పుడు మనం బేసిక్ లెవెల్ అనేది కంప్లీట్ చేయొచ్చండి అంటే బేసిక్ లెవెల్ మనం కంప్లీట్ చేసే ఇంటర్మీడియట్ లెవెల్ అనేది పికప్ చేసుకుంటానికి అందులో ఎన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ అవిటికి అంటే ఇక్కడ స్టూడెంట్కి మనీ అండ్ టైం అనేది చాలా సేవ్ అవుతుందండి ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈజీగా పికప్ చేయొచ్చు అండ్ మనకి పేమెంట్ క్లియర్ చేసేసి ఆ వీడియోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఈజీ వేగా అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఇక్కడ అంటే ఇంగ్లీష్ కాకుండా మీకు ఇంకేదైనా లాంగ్వేజెస్ ఏమైనా ఉంటే ఆ లాంగ్వేజెస్లో మీరు నేర్చుకోవచ్చు సో ఇక ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలి సో పెయిడ్ వీడియోస్ ఇందాక చూపించండి టెన్ అని ఫ్రీ వీడియోస్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి సో దాన్ని క్లిక్ చేసి కింద అని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ మొత్తం మనకి ఫ్రీ వీడియోస్ అన్నీ డిస్ప్లే కావడం జరుగుతుంది చూస్తారు కాబట్టి సో అండ్ ఒక్క ఫ్రీ ఇస్తున్న వీడియోకి మనకి రేటింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి త్రీ పాయింట్ టూ రేటింగ్ అండ్ త్రీ పాయింట్ నైన్ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ చూస్తారు కాబట్టి మీకు వీడియో మీద ట్రాకింగ్ చేయటం జరుగుతుంది సో దీంతో మీకు ఒక ఒపీనియన్ అయితే వచ్చే ఉంటుంది ఎంత జెన్యు అండ్ ఎంత యూజర్ ఫ్రెండ్లీగా వాళ్ళ వెబ్సైట్ అనేది రన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి సో మీరు ఒక్కసారి మీరు ఒక వెబ్సైట్ని అంటే మీకు కావాల్సిన టాపిక్ గురించి ఒక్కసారి వీళ్ళ వెబ్సైట్కి విజిట్ చేసి ఒక్కసారి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యు అనేది వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది అదే చీప్ ప్రైస్తో కొన్ని ఫ్రీ వీడియోస్లో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఒక్కసారి అయితే వీళ్ళ వెబ్సైట్కి విజిట్ చేయండి సో మీకు ఒక ఒపీనియన్ మీకు ఒక ఐడియా అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్పగలను అండ్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న ఏదైనా సర్టిఫికేషన్ గురించి కావాలనుకున్నా కానీ జుడిమీ డాట్ కామ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా మీకు వాళ్ళ ఇచ్చిన ప్రైజ్ రా మనకి ఇంకా డిస్కౌంట్ రా ప్రొవైడ్ చేయడం వల్ల జరుగుతుంది యూడిమనీ డాట్ కామ్ వాళ్ళు సో మీరు ఒక్కసారి అయితే వీళ్ళ వెబ్సైట్కి మీరు విజిట్ చేయండి అండ్ మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యులిటీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక నమ్మకం అయితే ఈ యూడిమీ డాట్ కామ్ వాళ్ళు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ ఉద్దేశం కూడా స్టూడెంట్ని ఉద్దేశంలో పెట్టుకొని వీళ్ళ వెబ్సైట్ అయితే చాలా మంచిగా రన్ చేయడం కూడా జరుగుతుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి మీరు తప్పకుండా సో ఫైనల్లీ ఇవాళ మనం తీసుకున్న టాపిక్ వచ్చే వారికి జావా కోడింగ్ ఇంటర్వ్యూ సంబంధించిన టాపిక్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది మంచి వెబ్సైట్ ద్వారా తీసుకురావడం జరిగింది సో నాకు తెలిసి అది ఈ వీడియో మొత్తం ఏదో చూసారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లేకపోతే మీకు ఏదైనా టాపిక్ గురించి కానీ లేదన్నా వెబ్సైట్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో తప్పకుండా దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ కావడం జరుగుతుంది అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ మీకు కెరియర్ గురించి కానివ్వండి లేకపోతే ఏదైనా వెబ్సైట్ గురించి కానివ్వండి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు ఇంకేదైనా టాపిక్ గురించి కావాలనుకుంటారా కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఆ వీడియో అప్లోడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ఫైనలీ ఇదండి మీకు సో ఇంకా ఒకవేళ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ యాక్టివేట్ చేయండి సో దానివల్ల మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తాకనే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్